ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే టైం వచ్చేసింది ట్రిప్లార్ తో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ షేక్ ఆడించిన ఇంగ్ టైగర్ ఇప్పుడు నేరుగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు కొరటాల శివతో చేస్తున్న దేవర షూటింగ్ ఆల్మోస్ట్ చివరి స్టేజ్ కి వెళ్ళిపోతారు వెళ్లిపోతారు హృతిక్ రోషన్ హీరోగా అయన్ ముఖర్జీ వార్ టూ లో ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు లేటెస్ట్ గా వార్ టూ పై ఓ సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది మార్చి ఏడు నుంచి వార్ టూ సెట్స్ మీదకి వెళ్లబోతోంది దీనికి సంబంధించిన అప్డేట్ హృతిక్ ఎప్పుడో ఇవ్వగా తాజా సమాచారం ప్రకారం వార్ టూ లో ఎన్టీఆర్ ని పవర్ఫుల్ గా డిజైన్ చేసినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా వచ్చిన లీడ్ రోల్స్ తరహాలో ఎన్టీఆర్ పాత్ర కూడా ఓ ఇండియన్ ఏజెంట్ గా ఉండబోతోందని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి అలానే ఎన్టీఆర్ కోసం డైరెక్టర్ అయాన్ ముఖర్జీ సెపరేట్ మూవీని కూడా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది ఇంతకు ముందు టూ లో ఎన్టీఆర్ విలన్ గా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తాడనే ప్రచారం జరిగిన ఇప్పుడు మాత్రం ఈ చిత్రంలో ఎన్టీఆర్ విలన్ కాదని హృతిక్ తో కలిసి విలన్ ఎదుర్కొనే సమాన పాత్రలో కనిపిస్తాడని బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ కేటాయించింది తక్కువ డేట్స్ అయినప్పటికీ ఎన్టీఆర్ ముప్పై కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడని ప్రచారం జరుగుతోంది ఎన్టీఆర్ లోని యాక్టింగ్ స్కిల్స్ ని వాడుకుని సినిమాను తీసేందుకు అయన్ సిద్ధమవుతున్నాడు ఫైనల్ గా వార్ టూ లో ఎన్టీఆర్ రోల్ గురించి ఫుల్ క్లారిటీ రావాలంటే ఆ మూవీ యూనిట్ టీం నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే